మీరు ఇవ్వబోయే తీర్పు గురించి గతంలో సుదీర్ఘ కాలం 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాం. 4 సంవత్సరాలుగా సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన చూస్తున్నాం. ఈ రెండు ఏకాధిపతి ఒక్కడికే లేదని చెప్పేది తెలియజేసుకుంటాను. ఆయన కొనగలిగేది ప్రజల యొక్క ప్రేమాభిమానాల ఒక్కటే. మీ అందరూ ప్రేమతో మాత్రమే ఆయన కొనగలరు. కాబట్టి మనందరూ కూడా ఈరోజు నిర్ణయం చేసుకుందాం. 2024లో ఆయన ముఖ్యమంత్రిగా చూసుకునే వరకు మనం నిద్రపోకూడదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ జనసేన. జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయితే సభకి వచ్చిన వారు అక్కడ బ్యారికేడ్ల మీద పడద్దు, వైర్లు లాగేస్తున్నారు. దయచేసి సోదరులందరూ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అక్కడ సెకండ్ టవర్ దగ్గర వైర్లు లాగేస్తున్నారు మీరు. అమ్మా వాలంటీర్లు అందరూ దయచేసి పోలీసులు అలాగే వాలంటీర్లు అందరూ సెకండ్ టవర్ దగ్గరికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్ సైడ్ సెకండ్ టవర్ ఇప్పుడు మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీ టి శివశంకర్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వేదిక దిగువన ఉన్నటువంటి జన సైనికులు, వీర పొయ్యిలో పడినట్టు ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన తీరు చాలా నీచంగా, అధ్వానంగా, దయనీయంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మచిలీపట్నం పరిసర ప్రాంతాల నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ మంత్రులు ఉన్నారు అంటే నాలిక మడత మంత్రులు తప్ప ప్రజల సమస్యలు ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలాగ అభివృద్ధి చేద్దామని లేదు. ఇక్కడ నానీలు ఉన్నారంటే వాళ్ళకి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని తిట్టడానికే కాంట్రాక్ట్ తీసుకున్నారు తప్ప ప్రజల అభివృద్ధి లేదు. కాబట్టి 2024 ఎన్నికలు మనకి చాలా అగ్ని పరీక్ష.
mara sabha janasena ani adhyakshulu Pavan Kalyan garu 10 samvatsaraluga nirantara poratam akuntita deshato chestunnaru ippudu charamaki dashaki cherukundi kabatti manandaram okati gurtu pettukovali 1931 lo baba saab ambedkar oka pilipicharu danni spurtito nenu ee vedika nunchi mee andariki oka pilipistunnanu meeru mee illalloki velli godala meeda rasukondi 2024 lo janasena adhikaralloki vastundi Pavan Kalyan garu mukhyamantri avutaru ani cheppi maramu ee vedika sakshiga pratijna chesukundam janasena rajya adhikaralloki ravali Pavan Kalyan garu mukhyamantri kavali appude ee rashtra samasyalu parishkaram avutayani manandaramu pratijna chesukoni trikaran suddhiga pani cheddam jai janasena గట్టిగా చెప్పాలి ఎందుకంటే గోతి దగ్గర గుంటనక్కలాగా వెళ్తున్నారు మన మన ప్రత్యర్థి పార్టీ వాళ్ళు జై జనసేన జై జనసేన థాంక్యూ అలాగే చిన్న మరవి ఇప్పుడే చెప్పాను ప్రపంచమంతా మనల్ని చూస్తుంది మీరు బారికేడ్లు ఎక్కి విన్యాసాలు చేయొద్దు దయచేసి జన సైనికుడని పేరు ఎందుకు పెట్టారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సైనికుడికి ఉండవలసిన క్రమశిక్షణ మన వాళ్ళకు ఉండాలి దయచేసి ప్రపంచమంతా చూస్తుంది ఆ పని చేయకుండా స్వీయ నియంత్రణతో క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థాంక్యూ వెరీ మచ్ శివశంకర్ గారు దయచేసి ఆ బారికేడ్ల మీద మీరు ఆ కుర్చీలు అట్లా ఎత్తదు ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ గారు కష్టపడి సంపాదించిన డబ్బుతో మనకింత అరేంజ్మెంట్ చేశారు కుర్చీలు అలా ఎత్తదు కుర్చీలు అక్కడ పెట్టండి అక్కడ కుర్చీలు కింద పెట్టండి వాటర్ ప్యాకెట్లు ఎందుకు చల్లుతున్నారు అట్లా బారికేడ్ల మీద దిగండి మీరు ఆ లైటింగ్ స్టాండ్ నుంచి దిగండి మొత్తం మీరు మీకు చెప్పేది లైటింగ్ స్టాండ్ల మీద ఎవరు కూడా నిలబడొద్దు పవర్ లైన్స్ నడుస్తున్నాయి షాక్ కొట్టిందంటే మీకు తెలుసు ప్రాణాలు పోతాయి తర్వాత అధ్యక్షులు వారు ఎంత బాధపడతారో మీకు తెలుసు దిగండి మీరు అక్కడ నిజమైన జన సైనికులు అయితే మీరు దిగాలి అక్కడ లేదు వైసీపీ నుంచి వచ్చామంటే మీరు అక్కడే కూర్చోండి అర్థమైందా జనసేన అయితే మీరు సహకరించండి వైసీపీ అయితే అట్లానే కూర్చోండి దిగాలి పోలీసు వారికి కూడా సహకరించండి ఆ బారికేడ్ల మీద అలా పడద్దు మీ అందరూ కూర్చోడానికి అవకాశం ఇస్తే మీరు కుర్చీలు తీసేట్లా మీరు దయచేసి సహకరించాలి అలానే వీఐపీ వైపు ఉంచు